టౌన్ అది అట్లా ఫిలిం పోయి అక్కడ నింపుతారు అక్కడ నింపిన తర్వాత ఇక్కడ పెట్టుకొని ఫోటో పడుతున్నా ఇప్పుడు ఏ కారు ఇప్పుడు ఏ పెట్టు
హలో 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 ఆగమని ఇప్పుడు ఎందుకు కొడుతున్నాడు హలో 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 స్వయాన ఒక నేతన్నల బిడ్డ కాబట్టి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా వాస్తవాలు. తెలంగాణ రాకముందు పరిస్థితి ఏంది, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంది తెలంగాణలో అనే విషయం ఒక్కసారి మనం గమనించుకుంటే చాలా మార్పులు వచ్చాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన నేతన్నలు స్వతంత్రం రాకముందు తెగబడ్డది ఆనాడు బ్రిటిష్ కాలంలో ఫస్ట్ పవర్ రూమ్స్ తీసుకొచ్చింది ఇంగ్లీష్ వాళ్ళు. దానికి వ్యతిరేకంగానే ఆనాడు మహాత్మా గాంధీ వాళ్ళందరూ కూడా పోరాడడం. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇంతమంది పాలకులు వచ్చినా అని ప్రత్యేకమైన శ్రద్ధ ఎవరు కూడా పెట్టలే. కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమకాలం నుంచి కూడా కేసీఆర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మరి మన సిరిసిల్లలో ఊరేసుకొని చనిపోవడం ఆత్మహత్యలు ఉంటే చందాలు జమ చేసి పార్టీ తరఫున కూడా పంపిన గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు అని చెప్పారు. మరి వారి కొడుకు కేటీఆర్ గారు ఇవాళ అక్కడ ప్రాతినిధ్యం వహించిన సిరిసిల్ల అక్కడ వారే స్వయాన చేనేత జౌళి శాఖ మంత్రి కూడా అవడం మున్సిపల్ వీటన్నిటితో పాటు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈనాడు చేనేత కొంత తగ్గినా కానీ ఈ నేత పనిలో పవర్ రూమ్స్ కానీ ఇంకెవరున్నా కానీ వాళ్ళందరూ కూడా ఉపాధి అందే విధంగా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చాలా విషయాలు ఇప్పుడు చెప్పారు. మనం చూస్తే సమాజంలో ప్రజలకు కూడా చేనేత పట్టాలంటే బాగా ఇష్టం ఉంటుంది. మనం ఎవరైనా పెళ్ళి అనగానే గద్వాలు అంటారు, కంచి అంటారు, ఇంకేమంటారు, పోచంపల్లి అంటారు, అక్కడే లేదు అంత మహిళలు. మనకు కూడా ఎప్పటిదక్కి ఇట్లాంటి ఖాళీ వేసుకుంటే మంచిగా మెత్తగా మంచిగా అనిపిస్తుంది. ఈ చేనేత వేసుకుంటే మనం ఎండాకాలంలో కొనుక్కొని వేసుకునే చల్లగా మంచిగా అంటే ఈ కాటన్ బట్ట ముఖ్యంగా ఈ చేనేతతో రావడం వల్ల మంచిగా దాంట్లో సరిగ్గా గ్యాప్ వచ్చి సరిగ్గా ఉండడం వల్ల ఒక బట్ట లోపల ఎంతో మెత్తదనము అవన్నీ ఉంటుంది. కానీ రాను రాను ఈ మిషన్లు వచ్చిన తర్వాత యంత్రాలు వచ్చిన తర్వాత స్పీడ్గా పనిచేయగడం దాంతో మనిషి చేసిన దానికంటే తక్కువ ధరతోటి బయట ఉత్పత్తులు వచ్చేసరికి సహజంగా ఎవరికైనా ఆలోచన ఉంటుంది ఏం. కానీ మన ముఖ్యమంత్రి గారు కొడుకైన కేటీ రామారావు గారు తెలంగాణ ప్రభుత్వం రాగానే స్ట్రిక్ట్గా ఆర్డర్ తీసింది. ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసులు అయితే ప్రతి సోమవారం కూడా ఈ బట్టలు తీసుకోవాలని చెప్పి ఆర్డర్ దాన్ని నేను కూడా పాటిస్తున్నాను అని చెప్పి సందర్భంలో మీ అందరూ జరుగుతుంది. మన మంత్రి కేటీఆర్ గారు కూడా ఖచ్చితంగా సోమవారం నాడు చేనేత బట్టలే వేసుకుంటారు. నేను అందరూ కూడా కోరుతా ఉన్నా మిగతా ముందు చెప్పినట్టు చేనేత లుంగే కావచ్చు, చేనేత టవల్లే కావచ్చు, చేనేత బట్టలే కావచ్చు, టెస్కో ద్వారా ఏదైతే అమ్ముతున్నామో టెస్కో ద్వారా అవి కొనుక్కోవాలి. పెద్ద ధర కూడా లేవు. నేను చాలాసార్లు చేనేత నాంపల్లి ఉన్న పోతూ ఉంటాం. నేను మా మిసెస్ విగ్రహం కూడా పోతాం, మా భార్య విగ్రహం. చాలా తక్కువ ధరలు కూడా పెద్ద ధరలు కూడా ఉంటాయి, మళ్ళీ మంచి కూడా ఉంటుంది, మెత్తగా బాగుంటుంది. కాబట్టి మరి మనను మనమే ప్రోత్సహించుకోవాలి. మనం అంటే ఒక పద్మశాలనే కాదు, మిగతా వర్గాలు అందరూ కూడా మన సమాజంలో ఎవరైతే ఇంట్లో ఇబ్బందులు ఉంటుందో ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి. ప్రభుత్వం తన పని తాను చేస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇంకా ఏం మిగలకుండా చెప్పింది దాదాపుగా మా చైర్మన్ గారు. చాలా సంతోషం, మంచి అవగాహన పంచుకొని ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలకు కూడా తెలియాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. మరి ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్నంత చేనేత కార్మికులకు ఏ ప్రభుత్వం చేస్తారు? అది ఇవాళ పెన్షన్లే కావచ్చు, అదేవిధంగా పవర్ లూమ్స్ కింద చెప్పినట్టు సబ్సిడీ మీద నూరు ఇవ్వడం, కెమికల్స్ ఇవ్వడం, ఇవన్నీ కాకుండా
దాని మార్కెటింగ్ మరి ఏడ అమ్ముకోవాలంటే ఈ రకంగా చేయడం జరుగుతూ ఉంది. దాంతో పాటుగా ముందు స్కూళ్ళలో యూనిఫామ్స్ ఇవన్నీ కూడా మనం పెడతా ఉన్నాం. ఈ ప్రభుత్వం కంటే ఎక్కువ ఎవరు కూడా చేయరు. మరి ఇక ఇక్కడ తీసుకొస్తే జగిత్యాల చిరుత సహకార సంఘ విషయం తమ్ముడు గంగారు గారు చైర్మన్ గారు కూడా చెప్పింది. ఇది ప్రీతం నాయకురాలు కవిత గారు ఉన్నప్పుడే ఇది మా దృష్టికి రావడం జరిగింది. సహకార సంఘాల చట్టం చాలా బలంగా ఉంటుంది. దీన్ని నుంచి ఇంకో తీసుకోవాలంటే చాలా కష్టం. కానీ ఎప్పుడైతే మన సహకార సంఘ సభ్యులు తీర్మానం చేసిస్తే అప్పుడు ఈ ప్రతిపాదనను మన మంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇది వేరే వాళ్ళ వాళ్ళ చేత పోకుండా అయితే చిరుత కార్మికులు లేకపోతే చిరుత కార్మికులు దాదాపు అందరూ కూడా పద్మశ్రీలే కాబట్టి ఒప్పుకుంటే పద్మశ్రీలు ఇవ్వడానికి ఇక్కడ కూడా అభ్యర్థన లేదంటే గతంలో మాట్లాడినప్పటికీ స్థలం ఉంది అన్నప్పుడు కూడా మరి ఒక ప్రతిపాదన వచ్చింది ఇక్కడ పవర్ రూమ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కొంతమంది ఉపాధి కలుగుతుంది అలాంటిది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటుంది దాంట్లో ముందటికి వస్తే డిపిఆర్ గారిని రెడీ చేసుకొని ఇస్తే నేను తప్పకుండా దాన్ని మన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి కానీ అదేవిధంగా మన మంత్రి గారికి ఇచ్చి ఇక్కడ పవర్ రూమ్స్ ఏర్పాటు చేసే విధంగా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పడం మీ అందరికీ సహకారం. ఈ స్థలాన్ని ఇంతకుముందు తమ్ముడు అన్నట్టు కొన్ని చోట్ల అమ్ముకున్నారు తీసుకొచ్చారని అట్లాంటిది మాత్రం ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు నేనే కాదు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నంత వరకు జరగదని చెప్పలేదు. ఒకటి రెండు చోట్ల ఏదో జరిగిందని ఉదాహరణ ఇచ్చారు అది చాలా దురదృష్ట కదా. జగిత్యాలను అయితే ఎట్టి పరిస్థితుల్లో అలాంటి దానికి ఆస్కారం ఉండదు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనం జరుగుతుంది. అలాంటిది ఏదైనా జరిగితే వెంటనే నా దృష్టి కూడా తీసుకురావాల్సిందిగా మా సోదర సోదరి మనలో బాబులు అందరి అమ్మని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది మనది తరతరాలు ఉన్నది ఇది మనకే ఉండాలి చేనేత పద్మశాలకే ఉండాలి. వేరే వాళ్ళకు లీజ్కి ఇవ్వడం కానీ లేకపోతే అమ్మడం కానీ అలాంటివి లేకుండా చూస్తాం. అలాంటి ఎవరైనా చర్యలకు పాల్పడితే వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి ప్రభుత్వం తరఫున గురుకుంటూ ఈ వేదికేస్తూ ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా తప్పకుండా నా వంతుగా ఈ దీని అభివృద్ధికి పూర్తి సహకారం అందజేస్తానని చెప్పి మరోసారి తెలియజేస్తూ మరి పద్మశాలి సేవా సంఘానికి అప్పుడు డిఎంఎఫ్టి సిఎఫ్టిసి నిధుల నుండి వెచ్చించడం జరిగింది. కానీ కొన్ని అంతస్తులు పెంచుకుంటామని చెప్పి మాడిఫికేషన్ చేస్తే దానికి కొంత ఖర్చు ఎక్కువ పిల్లర్స్ వాటికి రావడం కొంత మధ్యలో ఆగిపోవడం జరిగింది. అయితే నేను మొదటి కూడా అనుకున్నట్టు ఏమాత్రం డబ్బులు ఈ సిడిపి రాగానే ఫస్ట్ ఇస్తా అని చెప్పి మా గంగాధర్కు అధ్యక్ష గంగాధర్కు కార్యదర్శి చెప్పడం జరిగింది. కానీ రూల్స్లో ఒక్కసారి ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చిన దానికి పెట్టద్దని చెప్పి ఉపయోగిస్తుంది. కాబట్టి మరి మళ్ళీ ఏదైనా టీఎఫ్ఐడిసి కానీ ఇంకా ఏదైనా కానీ స్పెషల్గా తీసుకొని తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేయిస్తా అని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా ఈనాడు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి